ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. టీఎస్ ఎంసెట్ సంబంధించి కాలేజెస్ ఏ కాలేజెస్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ కాలేజెస్ని వాటి ఫీజెస్ చూపిస్తున్నాను స్టూడెంట్స్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది 2019 అప్పుడు రిలీజ్ చేశారు. 2021-22 కూడా ఇదే ఫీజ్ ఇష్యూ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చూడండి అక్కడ. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో ఈ వీడియో మీ దగ్గర తీసుకొస్తాం కాబట్టి సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కాలేజెస్ ఆర్డర్గా చూద్దాము. సో చూడండి ఒకసారి మీకు ఇది ఆర్డర్ ఇష్యూ చేయబడింది. సో ఫీజెస్ ఇది 2022 వరకు ఉంటుంది, ముందే చెప్పారు. సో కొంతమంది ఏంటి అంటే వాళ్ళ వ్యూస్ కోసం ఫీజెస్ పెరిగిపోయినాయి అని కొంత న్యూస్ స్ప్రెడ్ చేయడము, దాని తర్వాత మళ్ళీ పెరగలేదు అదే ఫీజెస్ ఉన్నాయి అని చెప్పడము. సో ఇదంతా ఏంటి అంటే కైండ్ ఆఫ్ మీకు ప్యానిక్ చేయడం. సో సీట్లు లేవు, సీట్లు తగ్గిపోయినాయి, కొన్ని కాలేజెస్ తీసేశారు అండ్ మీకు ఫీజెస్ పెంచేశారు. సో ఇలా చెప్తే ఏమవుద్ది అంటే మీ భయపడి ఎక్కువ క్లిక్ చేసి సో ఎక్కువ వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది చేస్తారు. సో అది ఎంతమాత్రం రాంగ్ అది. సో మన ఛానల్ నుంచి అయితే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము, ప్యానిక్ చేయడానికి ట్రై చేయము. మేము ఆల్రెడీ చెప్పాము. సో ఎవ్రీ ఇయర్ కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, రిక్వెస్ట్ చేసి సో ఫీజెస్ పెంచుతామని అడుగుతారు. బట్ కానీ పెరగదు, ఎందుకంటే ముందే ఇష్యూ చేశారు. చూసారు కదా 2019-20-21-22 ఇదే ఫీజ్ ఉండాలని చెప్పేసి ముందే ఇష్యూ చేశారు. ఇక్కడ చూడండి, ఫిక్సేషన్ ఆఫ్ ఎ ఫీజ్, ఫిక్సేషన్ ఆఫ్ ఎ ఫీజ్ స్ట్రక్చర్, ఫిక్సేషన్ ఆఫ్ ఎ ఫీజ్ స్ట్రక్చర్ అని నీట్గా ముందే వాళ్ళు చెప్పారు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కువ అలాంటి వ్యూస్, అలాంటి వీడియోస్ నమ్మకండి, ఎందుకంటే అవన్నీ ఫేక్ వీడియోస్. అవన్నీ ఆర్డర్ ముందే ఇష్యూ చేశారు 2019-22 వరకు ఇవి ఫీజ్ ఫిక్స్డ్ అని. నెక్స్ట్ ఇయర్ మీకు ఫీజెస్ పెరిగే ఛాన్స్ ఉంటాయేమో, కానీ ఇయర్ అయితే ఇదే ఫిక్స్డ్ ఫీజెస్. సో దీంట్లో నీట్గా అన్ని ఆర్డర్స్ అన్ని మెన్షన్ చేయబడింది, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి ఆర్డర్గా నీట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ద ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ 80 కాలేజెస్ హూ యాజ్ అప్రోచ్డ్ ద హార్బుల్ హైకోర్ట్ యాజ్ రికమెండెడ్ బై ఏ TAFRCA. ఓకే, సో 80 కాలేజెస్ ఫిక్స్ అయిపోయినాయి. సో అది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసరికి ద ఫీజ్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ 23 కాలేజెస్ యాజ్ రికమెండెడ్ బై ఏ TFRCA. సో కొనేమో హైకోర్టు నుంచి, కొనేమో TFRCA వల్ల మనకి ఫిక్స్ అయ్యాయి. సో మిగతావి ఎక్స్ట్రాగా 3000 రూపీస్ ఉంటాయని చెప్పేసి ఎక్స్ట్రాగా ఉంది. సో పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనం కాలేజ్ ఇవంతా ఎక్స్ట్రా, మీ కాలేజ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ, ఒక లైబ్రరీ ఫీ, ల్యాబ్ ఫీ అని తీసుకుంటారు. 1000 అంటారు కానీ ఇంకా ఎక్కువ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఎగ్జామ్ రిలేటెడ్ ఫీజ్ అని అవన్నీ ఇవన్నీ 1500 ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఇలా కొన్ని ఫీజ్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయి, 5000 దాకా అనుకోండి. కాలేజెస్ డిపెండెడ్, ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన కాలేజ్ ఫిక్స్డ్ ఫీజెస్ ఇవి. సో మల్లారెడ్డి 60,000, సో BVRI 1,20,000, BVRW 90,000. ఇలాగ ప్రతి టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నీ కూడా లిస్ట్ బై లిస్ట్ చూడండి ఇక్కడ. సో ఈ యొక్క వీడియో ఈ యొక్క ఎంతో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతిది కేర్ఫుల్ గమనించండి. సో ఫస్ట్ నుంచి ఓకే, సో కేర్ఫుల్ గమనించండి. ఏ ఏ కాలేజెస్ మీకు CVRలో అయితే 115,000 ఉందంట, కేశవమూరులో అయితే 103, అంటే 103,000 ఉంది, గోకుల గంగరాజు 122,000, మల్లారెడ్డి 100,000. సో ఇలాగ ప్రతి కాలేజ్ మీరు కేర్ఫుల్ గమనించండి. సో ఫీజెస్ చూసుకోండి, మీకు ఎంతో హెల్ప్ అయ్యే వీడియో ఇది స్టూడెంట్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇది ఫేర్గా ఉండే, ట్రాన్స్పరెంట్గా ఉండేవి. సో గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో, ఇది గవర్నమెంట్ త్రూ వచ్చిన. సో ఈ యొక్క ఫీజెస్ ఇవన్నీ ఓకే. సో ఇవి ట్యూషన్ ఫీజ్ పర్ ఇయర్కి, ట్యూషన్ ఫీజ్ అంటే ఇయర్లీ ఫీజ్. సో పర్ ఇయర్ ఫీజ్ ఇది. సో ఇయర్కి వచ్చేసి మీరు ఇంత ఫీజ్ కట్టుకోవాలి. డొనేషన్స్ అనేవి అవి కాదు, దీంట్లో ఏమి ఉండవు. సో ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసేయగా అలాంటివన్నీ క్వశ్చన్స్ సిలిసిలిగా ఆలోచించకండి. ఫీజ్ రీఎంబర్స్మెంట్ పక్కన పెట్టేయండి. కొంతమంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది ఓకే, కొంతమందికి ఏమో ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాదు.
మీకు వస్తే ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తే దీంట్లో మైనస్ అయిన తర్వాత మిగతా అమౌంట్ కట్టుకోవాలి, రాకపోతే మొత్తం కట్టుకోవాలి. కొంతమందికి ఏమో ఫీజ్ రీయింబర్స్మెంట్ రాదు, కొంతమంది ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏమో ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి మైనస్ అవుతుంది, రాని వాళ్ళకి ఏమో మిగతా మొత్తం అంతా కట్టుకోవాలి, వచ్చిన వాళ్ళేమో మిగతా అమౌంట్ కట్టుకోవాలి. సో మొత్తం ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తే 1 రూపాయి కట్టవలసింది. ఎవరికి వస్తుంది మొత్తం ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే? బీసీ వాళ్ళకి, ఓకే, అంటే బీసీఈ వాళ్ళకి, సారీ బీసీఈ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఇంకా గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉంటే కొన్ని రూల్స్ వర్తిస్తాయి. ఎలాగంటే 10,000 బిలో ర్యాంక్ రావాలి, అండ్ బీసీఏ అండ్ బీసీబి బీసీసీ వాళ్ళు కూడా వర్తిస్తుంది. బట్ వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ వస్తేనే వాళ్ళకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. సో ఇలాగ మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ ఎవరైనా సరే, జనరల్ కేటగిరీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 10,000 బిలో ర్యాంక్ రావాలి, ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే. ఒకవేళ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే మనకి ఎంత వస్తుంది అంటే 35,000 దాకా గవర్నమెంట్ మనకి ఇష్యూ చేస్తుంది. ఎంత? 35,000 దాకా మనకి గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుంది స్టూడెంట్స్. సో ప్రతిది లిస్ట్ బై లిస్ట్ ప్రతి కాలేజ్ చూపిస్తాను. మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ నోట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే మాకు తక్కువ కాలేజెస్ ఉన్న ఫీజెస్ కావాలి సార్ అడిగారు. సో వాళ్ళందరికీ ఎంతో హెల్ప్ అవుతుంది వీడియో వచ్చేసి. ఇది ఫస్ట్తో ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అండ్ సెకండ్ సెక్షన్లో వస్తుంది మనం చూడండి. సో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ సెకండ్ 80 కాలేజెస్. సో ఇలా ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో స్టూడెంట్స్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనేజ్మెంట్ కోటాలో వరకు సీట్స్ కావాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఇన్స్టాలో RS Academy Space ఇచ్చి ఇన్స్టా సెర్చ్ చేయండి. మా ఐడియా కనిపిస్తుంది మీకు, అక్కడ మీరు మాకు మెన్షన్ చేయండి మీకు ఏ కాలేజ్లో కావాలో అని చెప్పేసి. సో మీకు డైరెక్ట్ అడ్మిషన్స్ ఇప్పిస్తాము. సో మంచి కాలేజ్లు ఇప్పిస్తాము. ఇంకా ఏ కాలేజ్ అయినా సరే మీకు ఏం ప్రాబ్లం లేకుండా సీట్స్ ఇప్పిస్తాం స్టూడెంట్స్. సో MBA కానీ, MCA కానీ, సో ఇలాగ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ అగ్రికల్చర్ కానీ, అండ్ వెటనరీ కానీ, డెంటల్ కానీ, సో ఏదైనా సరే మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే సీట్స్ కావాలనుకుంటున్నారో సో మమ్మల్ని కన్సల్ట్ చేయండి. RS Academy Space ఇన్స్టా ఇవ్వండి. ఇన్స్టా ఇచ్చి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది మా ఐడి. సో అక్కడ మీరు మేనేజ్మెంట్ సీట్ అని మీరు మెన్షన్ చేస్తే నేను చూస్తాను, చూసి రెస్పాన్స్ ఇస్తాను స్టూడెంట్స్. మేనేజ్మెంట్ అండ్ సీట్ కావాలని మాత్రమే మెన్షన్ చేయండి, ఓకే. సో నాకు టైం ఉన్నప్పుడు నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. సో ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇవి ఇలాగ మొత్తం 88 కాలేజెస్ ఇక నెక్స్ట్ దాంట్లోని. సో ఇది స్టూడెంట్స్ మొత్తం అన్ని కాలేజెస్ లిస్ట్ మీకు చూపించాను ఇంకా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే స్టూడెంట్స్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.